రాజమహేంద్రవరం స్థానిక టౌన్ హాల్ రోడ్డులో సూరవత్తుల వారి వీధి మంగళరావుపేట నందు సోమవారం మధ్యాహ్నం బవర్లాల్ జైన్, అశోక్ కుమార్ జైన్, లలిత్ జైన్, జయంతిలాల్ జైన్, రాజేష్ జైన్ అన్నదమ్ముల సహకారంతో 1200 మంది భక్తులు స్వామి అయ్యప్పలకు హాజరు విచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బవర్లాల్ జైన్, అశోక్ కుమార్ జైన్, లలిత్ జైన్, జయంతిలాల్ జైన్, రాజేష్ జైన్ మాజీ కార్పొరేటర్ కూరగంటి సతీష్ కుమార్ మాట్లాడుతూ తల్లి వటిబాయి జైన్ ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మేము 13 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అలాగే ఈ పండుగ దినాల్లో మేము టపాసులు కాల్చడమే కాకుండా సేవా కార్యక్రమంగా ఆకలితో ఎవరు ఉండకూడదని ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. మాకు మా కుటుంబానికి చాలా సంతోషం కలుగుతుందని తెలియజేశారు. उपयोगपड़े उदेश रेल मूर्ल राहुल జైనేర్ నమస్కారం. దీపావళి సందర్భంగా గత 12 సంవత్సరాల నుంచి బవర్లాల్ గారి కుటుంబం ఇక్కడ అయ్యప్పలకి భవానీమాలలో ఉన్నవాళ్ళకి శివమాలలో ఉన్నవాళ్ళకి భక్తులందరికీ భోజనం ఏర్పాట్లు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే పండుగ అంటే ఏదో తపాసులు కాల్చుకుని పర్యావరణాన్ని పాడు చేసి కన్నా కూడా దాంతోపాటు 10 మంది మన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలి, మనం అంతా కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, వ్యాపారం చేయడం ఒకటే కాదు జయం, వ్యాపారంతో పాటు సామాజిక సేవ కూడా చేయాలనే ఆలోచనతో గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి భోజనాలు పెట్టడం చాలా ఆనందదాయకం. మరి ముఖ్యంగా బవర్లాల్ గారి సోదరుల్ని ఇక్కడ వీరందరూ కూడా రాజమండ్రిలోనే జన్మించి ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తులు. మరి నిజంగా రాజమండ్రి మీద, రాజమండ్రి ప్రజానికం మీద వీళ్ళకున్న మమకారాన్ని కూడా మరి మీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా వీరి కుటుంబం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 12 సంవత్సరాల నుంచి దీపావళి సందర్భంగా ఒక భోజనాలు ఏర్పాటు చేయడం, సుమారు 12,000 మందికి ప్రతి సంవత్సరం
మేము ఇలా చేయాలని చాలా సంతృప్తిగా ఉంది. చేసిన సేవ మా మొత్తం కుటుంబ సభ్యులందరూ కలిసి వడ్డించడం బాగా ఆనందకరంగా ఉంటుంది. అందరు దీవెనలు తీసుకొని ఇదే కొండల ఎదుర దీవెనలు ఇచ్చి మాకు ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా ఎదుర ఎదుర చేయాల్సి మంచి కార్యక్రమాలు చేయడానికి తోడ్పడతాం. మేము సుమారు 13 సంవత్సరాల నుండి దీపావళి మరుసటి రోజు అమావాస్య రావడం వలన